తెలంగాణ సీఎం కేసీఆర్ విజయవాడకు వచ్చి మరీ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని ఏపీ సీఎం జగన్ ని ఆహ్వానించారు. తమ రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. తెలంగాణ సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు కాబట్టి ఎగువ రాష్ట్రం దిగువ రాష్ట్రం నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాకూడదని మహారాష్ట్రతో పాటు ఏపీ ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. అట్టహాసంగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు కూడా చేశారు. కేసీఆర్ ఆహ్వానాన్ని జగన్మోహన్ రెడ్డి మన్నించిందే లేనిది, ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం తెలంగాణ సీఎంతో ఉన్న వ్యక్తిగత సంబంధాలను బట్టి చూస్తే ఇంటికి వచ్చి మరీ ఆహ్వానించినందుకు జగన్మోహన్ రెడ్డి కాళేశ్వరం ప్రారంభోత్సవానికి హాజరయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ కార్యక్రమంపై ఇంతవరకు అటు ప్రభుత్వం కానీ ఇటు వైకాపా కానీ అధికారికంగా స్పందించిపోవడం మాత్రం షాకింగ్గానే ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్కి జగన్ను కేసీఆర్ ఆహ్వానిస్తున్నారని తెలియగానే ముందుగానే రియాక్షన్ వచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచే. ఆ పార్టీ నేతలు జగన్కి బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వస్తే వైఎస్ ఆత్మని క్షోభకు పెట్టినట్టుగా అవుతుందని, దానికి వారు చెప్పిన కారణాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. వైఎస్ తలపెట్టినటువంటి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుని రీడిజైన్ చేసి కాళేశ్వరం అంటున్నారని, 20,000 కోట్లతో కట్టాల్సిన ప్రాజెక్టుని 100 కోట్లకు కడుతూ భారీ అవినీతికి పాల్పడ్డారని టీ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టుల్లో కాంట్రాక్టుల్లో అవినీతి లేకుండా చేస్తానంటున్న జగన్ కాళేశ్వరం ఓపెనింగ్కి వస్తే అవినీతిని సమర్థించినట్లేనని బట్టి విక్రమార్క లాంటి నేతలు నేరుగానే చెప్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలు గుమ్మనంగా వ్యవహరిస్తున్నారు. ఆహ్వానాన్ని జగన్మోహన్ రెడ్డి అంగీకరించారో లేదో స్పష్టత లేకపోవడంతో టీడీపీ నేతలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వెళ్తానంటారో వారి సైడ్లో వారికి రెచ్చిపోవడానికి క్లియర్గా ఉన్నారు. సో వెళ్లకుండా జగనే సైలెంట్గా కేసీఆర్కి షాక్ ఇచ్చేలా ఉంది పరిస్థితి.